టి నర్సాపురం మండలం పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు టి నర్సాపురం మండలంలోని వివిధ కార్యక్రమాలకు సుడిగాలి పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా బొర్రంపాలెం గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు శంకుస్థాపన చేసి ఆ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు రెండు కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. తదనంతరం బొర్రంపాలెం గ్రామంలో కొత్తగా వేసిన సిసి రోడ్ ఓపెనింగ్ చేశారు. టి నర్సాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం ఓపెనింగ్ మరియు బాబు జగజ్జీవన్ రావు విగ్రహావిష్కరణ, తదనంతరం కే జగ్గవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమంలో ప్రతి పాఠశాలను అభివృద్ది చేస్తున్నారని, అందులో భాగంగానే రెండో విడత కొంతమేరకు మరల మూడో విడత పూర్తిగా పాఠశాలను అభివృద్ధి చేస్తారని, చదువుకునే పిల్లలకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ద వహిస్తున్నారని అన్నారు. బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా టి నర్సాపురంలో మరియు కే జగ్గవరంలో విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని, ఆ మహనీయుడి అడుగుజారల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. కొత్తగా నిర్మించుకుని ఇల్లు త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీడీసీ సామంతపుడి సూరిబాబు, ఎంపీపీ లక్ష్మి, ఎంపీడీసీలు సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, సచివాలయ సిబ్బంది, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. Yeah.